హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పసుపుతో గణపతిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే క్రాక్స్ అనేవి అస్సలు రావు. మీరు ముందు రోజు చేసి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పసుపు వేసుకోవాలి. అదే కప్పుతో మైదా కూడా వేసుకోవాలి. సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అంతా కూడా కలుపుకోవాలి. మనకి అంతా కూడా పసుపు కలర్లో టర్న్ అయ్యేలాగా మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలండి, ఎక్కడా ఉండలు లేకుండా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసారంటే మనకి లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ, కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే మనకి కావాల్సిన విధంగా కలుపుకోవచ్చు. మీరు వాటర్ బదులుగా పాలు కూడా యూస్ చేయొచ్చండి, పచ్చిపాలు యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ వ్రాప్ తీసుకొని ఇలా చుట్టేసుకుంటే మనకి ఎండిపోగా ఉంటుంది. అలాగే ఒక 10-15 నిమిషాలు మనము నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక 4 స్పూన్లు మైదా తీసుకున్నాను, అలాగే 4 స్పూన్లు పసుపు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకొని దాంట్లో సున్నం వేస్తున్నానండి. మనము ఇట్లా దిష్టి తీయడానికి పసుపు సున్నం కలిపి దిష్టి తీస్తాం కదా ఎరుపు కలర్ రావడానికి, అలాగే నేను ఇక్కడ సున్నం వేసి ఎరుపు కలర్ కోసం ఇలా తయారు చేశాను. చూడండి, మనకి కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. దీనిని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత మనము ఇది స్టార్ట్ చేయొచ్చండి చేసుకోవడము. ఇప్పుడైతే కొంచెం తీసుకొని నేను బేస్ తయారు చేసుకుంటున్నాను. ఇలా కాస్త మందంగా నేను తయారు చేసుకున్నానండి, ఎందుకంటే కాళ్ళు కొంచెం కిందకి ఉండలాగా పోవడానికని నేను ఇలా తయారు చేశాను. ఇప్పుడు కాళ్ళ కోసము నేను ఎరుపు కలర్ తీసుకున్నానండి. మనం సున్నం కలిపి పెట్టుకున్న ముద్దని 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నాను. ఒకటొచ్చి ఇట్లాగా కాలుకి ఇట్లా బెండ్ చేసుకొని చూపించిన విధంగా చేసుకోవాలండి. నేను మార్క్స్ కోసము ఇట్లా అగ్గిపుల్లతో ఇట్లా మార్క్ పెట్టుకుంటూ, మీకు టూత్పిక్ అవైలబుల్లో ఉంటే అదే పెట్టుకోవచ్చు, దాంతో పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ మనము తడుపుకుంటూ ఇలా అతికించుకోవాలండి, లేకపోతే పార్ట్స్ అన్నీ ఊడిపోతాయి తర్వాత. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక కాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కాలు అయితే కొంచెం కిందకి బెండ్ అవుతున్నట్టు పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు పొట్ట భాగం కోసం నేను ఒక పెద్ద ముద్దని తీసుకున్నానండి. క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టుకోవాలి. కొంచెం వాటర్ కానీ పాలు కానీ రుక్కుంటూ మనము రౌండ్ బాల్ చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రావు. ఇప్పుడైతే కాళ్ళ దగ్గర ఇలా పసుపు కలర్ తీసుకొని ఇలా బెండ్ చేస్తూ చూపించిన విధంగా అతికించుకోవాలి. 2 కాళ్ళకు కూడా ఇట్లా పాదాలు అంటించుకోవాలి. ఇప్పుడు కింద బేస్ అండ్ పొట్ట భాగము 2 yellow కలర్లో ఉన్నాయి, కాబట్టి నేను ఎరుపు కలర్లో కొంచెం అట్లా మధ్యలో లేయర్ లాగా పెట్టాను. ఇప్పుడైతే మెడలో హారంకి కూడా నేను ఎరుపు కలర్ యూస్ చేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనము ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెడలో వస్త్రానికి కూడా నేను ఎరుపు కలర్ యూస్ చేస్తున్నానండి. 2 భాగాలుగా డివైడ్ చేసుకొని మనం వస్త్రంలాగా అతికించుకోవాలి. జంజానికి వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేయొచ్చండి. ఇప్పుడైతే చేతుల కోసము ఎల్లో కలర్ ముద్దని తీసుకొని దాన్ని కూడా ఫస్ట్ రౌండ్గా క్రాక్స్ లేకుండా చుట్టుకొని తర్వాత చేతులాగా ఇలాగా పొడుగ్గా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము అతికించుకోవాలి. ఇంకొక చేతిని కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే అతికించుకోవాలండి. ఈ చేయి మాత్రం పైకి హస్తం చూపిస్తున్నట్టుగా పెట్టాలి. సేమ్ దానికి మళ్ళీ తొండం కూడా ఒకేసారి అంటించుకొని పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఒకేసారి అంటించుకుంటే మనకి పెట్టిన తర్వాత కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఫస్టే మనము ఇట్లా ట్రంక్ అనేది మొహానికి అంటించేసుకోవాలి.
మొహం పార్టు మీరు తడి చేసుకొని అంటించుకోవచ్చు, లేకపోతే ఒక టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి దానికి కనుక గుచ్చితే మనకి ఊడిపోకుండా ఉంటుందండి. మీరు టూత్ పిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చెవులు కూడా రెడీ చేసుకుందామండి. చెవులు కూడా ఇట్లా పలచగా ఒత్తుకొని ఇలా చూపించిన విధంగా షేపు అంటించుకొని దానికి కూడా కొంచెం తడి చేసుకొని మనము అంటించుకోవాలి. కళ్ళ కోసం నేను మిరియాలు యూస్ చేశాను. మిరియాలు అయితే బాగా కనిపిస్తాయి కదా నలుపు కలర్లో. ఇప్పుడైతే తల పైన కిరీటం కోసం నేను ఎరుపు కలర్ ముద్దని యూస్ చేస్తున్నాను. కిరీటంలాగా మూడుల్లాగా పెట్టుకుంటున్నాను. కిరీటం పెట్టిన తర్వాత నేను వెనక ఇలాగా పసుపు ముద్దతో రౌండ్గా చేసి అంటించుకున్నానండి. చూడటానికి చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే పమాల కోసం ఇట్లాగా మూడు మూడుగా పెట్టుకుంటున్నాను. పైన నుదుటి దగ్గర అలాగే తొండం దగ్గర మూడు మూడు పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఎరుపు కలరు చెవుల దగ్గర కొంచెం వెలితిగా ఉన్నట్టుంటే అక్కడ కూడా ఎరుపు కలర్ కొంచెం చెవుల షేప్లో వేసేసుకొని అక్కడ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే పైన మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. కుందన్స్ యూస్ చేసుకొని, లేకపోతే బాల్ చైన్, స్టోన్ చైన్ ఇవన్నీ యూస్ చేసుకొని కూడా మనము గణపతిని బాగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు నామాలు పెట్టుకున్న దగ్గర వైట్ కలర్ తిలకం ఉంటుంది కదా, ఆ తిలకంని ఇలాగా పెడుతున్నాను. సేమ్ అలాగే తొండం దగ్గర కూడా పెట్టాలి. ఇప్పుడైతే దంతాల కోసం మీరు టూత్ పిక్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే అగ్గిపుల్లని ఇట్లా విరిచి పెట్టేశాను. ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెడతాం కదా. లడ్డూ కోసం నేను ఎరుపు కలర్లో కొంచెం చూడటానికి బాగుంటుందని అలా పెట్టాను. ఇప్పుడైతే ఇంకొక చేతికి ఇట్లాగా స్వస్తిక్ సింబల్ పెడుతున్నానండి. మీరు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు గణపతిని. ఇప్పుడు బాల్ చైన్తో నేను కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, కిరీటం దగ్గర కొంచెం అలంకరిస్తున్నాను. చూడటానికి చాలా అందంగా ఉంటాడు కదా గణపతి ఇలా చేస్తే. అందుకోసంగా నేను అన్ని దగ్గరలా ఇట్లా కొంచెం బాల్ చైన్ అనేది అంటిస్తున్నాను. ఇప్పుడు పక్కన ప్లేట్ లాగా ఎరుపు కలర్ దాంతో రెడీ చేశానండి. అలాగే లడ్లుని ఎల్లో కలర్ ముద్దతో రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎలుకను కూడా నేను ఎల్లో కలర్లో రెడీ చేశానండి. ఎల్లో కలర్లో ఎలాగా చేసి దానికి చెవులు ఎరుపుగా, మిరియాలు కళ్ళులాగా పెట్టేశాను. ఇప్పుడైతే చూడండి ఎంత బాగున్నాడో వినాయకుడు. చాలా అందంగా ఉన్నాడు కదా. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చాలా ఈజీ, అలాగే ఎకో ఫ్రెండ్లీ కూడా కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.